అండికి అప్పుడు కాదు, ఒక ప్రమాదం జరిగి నీ రెండు చేతుల్ని కోల్పోయామని తెలుసుకున్నాం. అసలు ఎలా జరిగింది నాన్న అసలు ఇన్సిడెంట్? మా నాన్నగారు మా చిన్న వయసులో చనిపోయారు. 2007 డిసెంబర్ 29 హైదరాబాద్లో యాక్సిడెంట్ జరిగింది, కరెంట్ షాకు. మా అమ్మగారు 3 ఆడపిల్లల మేము అని బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చి 1 మంత్ 2 మంత్స్లో ఇలా నాకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, కరెంట్ షాక్ జరిగింది. జరిగిన వెంటనే మళ్ళీ శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి మరి మన పాపని మనము ఏదో రకంగా బతికించుకుందాము అని అమ్మ అనుకుంది. సో చాలామంది అన్నారు, ఇద్దరు ఆడపిల్లలు సరిపోతారు కదా, చేతులు లేని పాపను ఏం పెంచుతావు, చంపేవచ్చు కదా అని చాలామంది చెప్పారు. ఆ మాట మా అమ్మకి మనసులో బాగా నాటుకుపోయింది. మీకెందుకు, నా బిడ్డను నేను భిక్షం ఎత్తేనా పెంచుకుంటాను, మీకు అవసరమా, మిమ్మల్ని అడిగేటప్పుడు మాకు ఇటువంటి సమాధానాలు చెప్పండి అని అమ్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది వాళ్ళకి. సో అప్పటి నుండి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది. ఇంకా మేము కూడా తనని అలానే చూసుకోవాలి అనుకొని ఉంటున్నాము. అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉంది. సో చెల్లి స్టిచ్చింగ్ చేస్తుంది నా కోసం అని తను 10th క్లాస్ వరకు చదివి ఆపేసింది నా చదువు కోసం అని. నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేసేసాను. డిగ్రీ కూడా కంప్లీట్ చేసావు, సూపర్. నేను స్పోర్ట్స్, రన్నింగ్, స్టేట్ లెవెల్లో వెళ్ళాను లాంగ్ జంప్, అలాగే నేషనల్ లెవెల్లో డ్రాయింగ్, ఢిల్లీకి వెళ్ళాను 2013 వెళ్ళాను. ఓకే, అయితే అసలు ఎక్కడ నా ప్రాపర్ ఎక్కడ మీది? మాది శ్రీకాకుళం జిల్లా, రేగి రామదాల వలస మండలం, నాయరాల వలస ఊరు, ఒక గ్రామం, ఆంధ్రప్రదేశ్. ఓకే, ప్రమాదంలో రెండు చేతులు పోయినప్పుడు ఆ తర్వాత నువ్వు నీ పనులు నువ్వే చేసుకుంటున్నావు, డిగ్రీ వరకు చదువుతున్నావు, ఆర్ట్ వేయాలని ఒక ఆలోచన వచ్చింది, అంటే నీ పనులు నువ్వు ఎలా చేసుకోగలిగావు, ఏం ఇన్స్పిరేషన్ మనసులో బలంగా అనుకుంటూ ఉంటావు, ఆ బాధను ఎలా నువ్వు భరించగలిగావు? చాలామంది నేను చదవడానికి కారణం యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు రిసీవ్ చేసుకోలేదు. అంతకుముందు 5th స్టాండర్డ్ వరకు చదివాను. హైదరాబాద్ అమ్మ తీసుకొచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయ్యాక మళ్ళీ ఊరు వెళ్ళాము. ఊరు వెళ్ళి మళ్ళీ 5th లో మళ్ళీ జాయిన్ అయ్యాము. అప్పుడు టీచర్ వద్దమ్మా, మీరు ఎలా చదవగలరు, రాయలేరు కదా, మీరు స్కూల్లో ఎలా జాయిన్ అవుతారో అని చెప్పారు. సో అది నాకు బాధాకరం అనిపించింది. ఏడ్చాను, ఇంటికి వెళ్ళి గట్టిగా ఏడ్చాను అమ్మని పట్టుకొని. అందరూ పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారమ్మా, నేను కూడా వెళ్తాను అని అడిగాను. సో వాళ్ళు రానివ్వట్లేదమ్మా టీచర్ నన్ను అని అంటే, ఇంకా నింగినేల మూవీలో ఆ అమ్మాయి కాలుతో రాస్తుందండి, ఆ మూవీ చూశాను టీవీలో వస్తే. అప్పుడు నేను ఏదో చేయాలి, నేను కాలుతో ట్రై చేశాను అవ్వట్లేదు, నోట్లో పెట్టి ట్రై చేశాను, నోట్లో పెన్సిల్ పెన్ను పెట్టి ఇలా బుక్ మీద రాయడం. మా అమ్మగారి పేరు సరస్వతి, నేను చదువుకోవాలనుకుంది కూడా సరస్వతినే అని సరస్వతి అని నేమ్ రాశాను. రాయగానే పేరు వచ్చింది, అమ్మకు చూపించాను. పదమ్మ స్కూల్కి వెళ్ళి చూపిద్దాము టీచర్ కానీ అమ్మ తీసుకువెళ్ళింది. సో ఇంకా నువ్వు స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అమ్మా అని టీచర్ చెప్పారు. అక్కడ నుండి టీచర్స్ అందరూ సపోర్ట్ చేశారు, ఇంకా నువ్వు బాగా చదవాలి, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నీకు సపోర్ట్ ఫైనాన్షియల్గా చాలామంది స్పాన్సర్స్ మీకు సపోర్ట్ చేస్తారమ్మా అని ప్రోత్సహించేవారు వెనుకుండి. సో నాకు చాలా సంతోషం అక్కడ నుండి. చాలామంది మమ్మల్ని చిన్న చూపు చూసేవారు, చేతులు లేవు కదా, ఎట్లా చదువుకుంటావు, ఎట్లా నీ పనులు చేసుకుంటావు అని చాలామంది అనేవారు. నేను నాకు యాక్సిడెంట్ జరిగిన 1 or 2 ఇయర్స్ వరకు నా పనులు నేను చేసుకోగలిగేదాన్ని కాదు. అమ్మ చాలా సఫర్ అయ్యేది. ఒక మనిషికి ఇంకొక మనిషి పని చేయాలంటే కష్టం, అది అలా చూస్తూ అలవాటు చేసుకున్నాను. అమ్మ కష్టపడుతుంది, ఈలోపు నాకు అలా చేస్తుండగా అమ్మకి మోర్చి వచ్చేసింది. అమ్మ బెడ్ మీద ఉంది, చెల్లి పనికి వెళ్ళకపోతే అవ్వదు, అంత చిన్న వయసులో కూలి పనికి వెళ్ళి మమ్మల్ని పోషించాలి, నేను కూడా నా పని నేను చేసుకోవాలి అని నేనే స్నానం చేసుకొని బట్టలు ఉసుకొని అమ్మ బట్టలు వాటరు అమ్మకి సహాయం చేస్తూ ఈ బకెట్తో వాటర్ దీంతోనే మోస్తాను వాటర్ కూడా. సో అలా కాన్ఫిడెన్స్ లెవెల్ అమ్మ అనేది, ఈరోజు నేను ఉన్నాను చేసుకోగలవు, రేపు పొద్దున్న అక్క వాళ్ళకి చెల్లికి మ్యారేజ్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలి కదా, నువ్వేం చేయగలవు, ఇప్పుడే నువ్వు చెయ్యు, నువ్వు నేర్చుకో ఇప్పుడే, నేనైతే ఒక జడేస్తాను, మిగతా అంతా నువ్వే చేసుకోవాలమ్మా, ఎందుకంటే నువ్వు జడేసుకోలేవు కదా అని అమ్మ చెప్పేది. గట్టిగా చెప్తే దగ్గరుండి నేర్పించేదమ్మ అన్నీ. ఇప్పుడైతే ఎవ్వరు సపోర్టు లేకుండా స్కూల్కి వెళ్ళాలన్నా బస్సు నేనే ఎక్కుతాను, నా బ్యాగ్ నేనే పెట్టుకుంటాను, నా బుక్స్ నేనే తీసుకుంటాను, అమ్మకి బాగలేకపోతే నేనే వంట చేసి పెడతాను, అమ్మకి రైస్ ఇస్తాను, రైస్ వండి పెడతాను, కర్రీస్ అన్నీ రెడీ చేసి ఉంటే పెట్టేస్తాను. సో అమ్మ నాకు ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఇప్పటికీ కూడా నేను అమ్మ రుణం తీర్చుకోలేను. ఓకే, కానీ నాన్న అసలు రెగ్యులర్గా మన పనులు మనం చేసుకోవాలంటేనే ఇంట్లో
అమ్మ చేస్తుందిలే, నాన్న చేస్తారులే, లేదా చెల్లి చేస్తుందిలే, తమ్ముడు అట్లా ఒక బాండింగ్తో వెళ్తుంది. బట్ నిన్ను చూస్తుంటే నువ్వు అంత పెద్ద ప్రాబ్లమ్ కూడా దానిలోంచి బయటకు వచ్చి టిల్ నౌ ఇప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నావు. అసలు మామూలుగా ఆట సందీప్ గారికి మీకు నీకు ఏంటి అసలు, అంటే నీ వీడియోస్ ఎక్కువగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు జ్యోతి గారు మెయిన్గా, ఎలా పరిచయం నీకు ఆట సందీప్ గారికి? జ్యోతి నాకు డిగ్రీ అయిపోయిందమ్మా, 2019లో డిగ్రీ అయిపోయింది. ఏం చేయాలో తోచట్లేదు, మా ఫ్యామిలీకి సపోర్ట్ ఏమీ లేదు. నేను అనుకున్నాను జాబ్ చేయాలంటే కరోనా టైం, ఎవరు ఇప్పుడు ఎవరు నోటిఫికేషన్ లేవు, ఏం చేయాలో తెలియక చిన్న ఆలోచన వచ్చింది. నా కాళ్ళ మీద నేను బ్రతకాలి అని ఎప్పటి నుండి అనుకుంటున్నాను, ఎవరి మీద ఆధారపడకూడదు. ఇంతవరకు అయితే అందరి మీద ఆధారపడ్డాను, స్టడీ కోసం అని, ఇంటి పోషకరణ ఆ దాని మీద ఆధారపడ్డాను. ఇంకా అలా అవ్వకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చిన్న వీడియో పెట్టాను. నా పేరు స్వప్నికాండి, మాది శ్రీకాకుళం జిల్లా. నేను డిగ్రీ వరకు చదివాను. సో జాబులు అయితే ఇప్పుడు ఎవ్వరూ ఇవ్వట్లేదు, నోటిఫికేషన్లు కూడా లేవు. నా కాళ్ళ మీద నేను నిలబడడానికి చిన్న గాజుల షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను, దాతలు ముందుకొచ్చి మాకు సహాయం చేయండి, మా అమ్మని మా చెల్లెని నేను బాగా చూసుకోవాలనుకుంటున్నానని చిన్న వీడియో పెట్టాను. ఆట సందీప్ అనే జ్యోతిరాజు అమ్మ ఆ వీడియో చూశారు, చూసి వెంటనే ప్రమోట్ చేశారు. చాలామంది దాతల్ని వాళ్ళు నాకు పరిచయం చేసి నాకు షాప్ పెట్టించారు. సో వాళ్ళ రుణం నేను ఏ విధంగా తీర్చుకోగలను, చాలా సపోర్ట్గా ఉన్నారు. ఇక ముందు ఉంటానమ్మా అని కూడా మాట ఇచ్చారు అన్నయ్య. ఓకే, సో ఎందుకంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ చూస్తే జ్యోతి గారు, సందీప్ గారు నీ వీడియోస్కి వెనకాల చేయడము, రెస్పాన్స్ ఇవ్వడం మంచిగా చేస్తుంటారు. సో ఎట్లా పరిచయం అని చెప్పి అనిపించింది? టిక్టాక్ ద్వారానే కదా? టిక్టాక్ ద్వారా కానీ, టిక్టాక్లో నా ఒక వీడియో, ఒక సాంగ్ చూసారు, చిరంజీవి గారు సాంగ్ డ్యాన్స్ చేశాను. ఆ సాంగ్ బాగుందమ్మ, ఈ అమ్మాయి బాగా చేస్తుందని నాకు డ్యూట్ చేశారు. డ్యూట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని నేను వీడియో రూపంలో పెట్టాను, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోండి అని. సో దానికి వెంటనే స్పందించారు వాళ్ళు. 3 మంత్స్లో నేను బ్యాంగిల్ షాప్ పెట్టుకున్నాను, మెగా ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు. 2 రాష్ట్రాల వాళ్ళు, మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు తోచినంత సహాయం చేశారు. నేను ఇప్పుడు బ్యాంగిల్ షాప్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నువ్వు ఆట సందీప్ గారు పోస్ట్ చేసిన వీడియో ద్వారా అటు మెగా ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ నీకు హెల్ప్ చేశారా? యా, ఆ హెల్ప్ చేసిన అమౌంట్ తో నువ్వు బ్యాంగిల్ షాప్ పెట్టుకున్నావు శ్రీకాకుళంలో? శ్రీకాకుళంలో, మా ఇంటికి దగ్గరలో ఒక 3 కిలోమీటర్స్ దూరం. ఓకే, ఎట్లా అనిపించింది నాన్న? ఎందుకంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు నైస్ అని కమెంట్ పెట్టడం వేరు, ముందుకొచ్చి ఒక వీడియో చేయడం వేరు. సో సందీప్ గారు, జ్యోతి గారు నీ వైపు చూపించే ప్రేమకి ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీ అనిపించింది. గత జన్మలో ఏదో చేసుకున్న పుణ్యం ఇది, అంత పెద్ద సెలబ్రిటీస్ నాకు ఫోన్ చేయడం, నాకు ఇంత సహాయం చేయడం అనేది నేను మర్చిపోలేను నా లైఫ్లో ఎప్పటికి కూడా. సో వాళ్ళు కూడా నాకు సపోర్టు. ఇప్పుడు కూడా నువ్వు భయపడద్దు, ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి, నేను చేస్తాము. మీలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మేము చేస్తాం. వాళ్ళు ఇక్కడ గ్రాసరీస్ డ్యాన్సర్స్కి ఇచ్చేటప్పుడు మాలాంటి వాళ్ళు శ్రీకాకుళంలో ఒక 10 మెంబర్స్ డ్యాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించారు. సో నా చేతుల మీదుగా, నీ చేతుల మీదుగా నువ్వు ఇవ్వమ్మా అంటే చాలా హ్యాపీ. సో నాకైతే అన్నయ్యలు లేరు, మా అన్నయ్యే ఆయన అనుకొని నేను ఉంటాను. ఆయన కూడా నన్ను నువ్వే మా చెల్లెలు అమ్మ అని అన్నారు. మొన్ననే డ్రాయింగ్ తీసుకొని వెళ్ళి ఇచ్చాను వాళ్ళ నాన్నగారు, ఆయన ఉండే డ్రాయింగ్ వేసాను, వేసి పట్టుకొని వెళ్ళి ఇచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా అతని దగ్గరికి వెళ్ళేసరికి ఏదో తెలియని ఫీలింగ్, ఇంత సపోర్ట్గా చాలామంది ఉన్నారు, దగ్గర వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ తాతయ్య వాళ్ళ తరపులు, నాన్నగారి తరపులు ఎవరు ఉన్నారు, ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరూ కనీసం మీరు ఎలా ఉన్నారు కూడా పట్టించుకోలేదు. కానీ ఎక్కడో తెలియని వ్యక్తి, పెద్ద సెలబ్రిటీ మాకు వచ్చి సహాయం చేయడం అంటే నేనైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పటికి కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడతారు, ఎలా ఉన్నావమ్మా, నీ సమస్య ఏంటి, ఈ ఏమైనా కావాలా ఇంటికి అని ఎప్పుడు ఫోన్ చేస్తూ వదినమ్మా అన్న ఇద్దరు అడుగుతూనే ఉంటారు. ఓకే, సో నీకు అసలు ఆర్ట్ వేయాలి, ఇలా సెలబ్రిటీల ఆర్ట్స్ వేయాలి, లేదంటే నార్మల్ పీపుల్ ఆర్ట్స్ వేయాలని చిన్నప్పటి నుంచి కోరిక, లేదంటే ఎప్పుడైతే నీకు ఈ ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి ఏదో నేను ఇలా ప్రయత్నించాలి అనుకున్నావా? చిన్నప్పటి నుండి అంటే 5th స్టాండర్డ్ వరకు అంతవరకు ఏం తెలియదు. యాక్సిడెంట్ అయిన తర్వాత 9th స్టాండర్డ్లో రాజాము జడ్పీహెచ్ స్కూల్లో ఒక కాంపిటీషన్, బాలశ్రీ అవార్డ్స్ అని ఉంటాయి, దానికి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా అని అడిగారు. నేను ముందుకు వెళ్ళాను, నేను